మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థానములో ఉండేవాడు ఒకసారి ఆలోచించండి. అంత ఉన్నతమైన స్థానములో నివసించువాడైనప్పటికీ ఆయన కొరకు నిజంగా కనిపెట్టుకునేవారు ఆయన కొరకు వేదికేవారు ఆయన అత్యధికంగా ప్రేమించేవారు కొరకు దేవుడు ఆ ఉన్నతమైన స్థలములో నుంచి దిగి వచ్చి నిన్ను ఆయన దీవించాలని నిన్ను ఆశీర్వదించాలని విరిగిన హృదయం కలిగిన వారిని ఆయన ఎన్నో కూడా వీక్షింపడని ఈ సత్యాన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. కనుక రెండవ సమూయేలు గ్రంథంలోనే 22వ అధ్యాయంలో 31-33 వచనం దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణు తెచ్చు వారికందరికీ ఆయన కేడము యెహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ దేవుడు నమ్మదగిన వాడు. అయితే యథార్థవంతుల ఎడల దేవునికి ఉద్దేశాలు వేరు. యథార్థత కలిగి మనం జీవించగలిగినట్లయితే దేవుడు యథార్థవంతుల ఎడల ఆయన ఏమైనాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, ఆయన శరణు తెచ్చిన వారందరికీ ఆయన కేడము, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించేవాడు. కనుక దేవుడు నడిపించేవాడు, కానీ నడుచుట మన బాధ్యత. ఆయనను విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించగలిగినట్లయితే మనడలు తనకుండే ఉద్దేశాలు నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడు. దానికి ఉదయవేళలో మరొకసారి ఈ సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి ఎన్నడూ కూడా మీరు సంకుచితంగా ఆలోచించవద్దు. డోంట్ లిమిట్ హిస్ పవర్, డోంట్ లిమిట్ హిస్ మైటీ హ్యాండ్. హిస్ హ్యాండ్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఆయన హస్తము నిన్ను నడిపిస్తుంది, ఉన్నతమైన శిఖరాలకి నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నిన్ను నిలువబెట్టగలిగేది. కానీ ఈ లేఖనం నీ జీవితంలో కూడా నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను. దేవుడు ఈ లేఖను మీ పట్ల నిశ్చయంగా నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, అవును నువ్వు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థానంలో నివసించేవాడు. తనకి ఈ బిడ్డలను ఈ ఉదయవేళ దర్శించమని వేడుకుంటున్నాను. నువ్వు దర్శించండి. నీవు దర్శించిన ప్రజలు ఎంత ధన్యులు. ఈ గొప్ప ధన్యత ఈ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్యనామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.